అమరావతిపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈరోజు రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు రాజధాని నిర్మాణాలను చంద్రబాబు పరిశీలిస్తారు. బాబు రాకకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో మళ్లీ సందడి ప్రారంభమైంది. ఐదేళ్ల పాటు పడావు పడిన అమరావతికి మళ్లీ పూర్వ వైభవం రానుంది. ఏపీకి అద్భుతమైన రాజధాని సిద్ధం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. తొలి పర్యటనగా నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలో నాటి వైసీపీ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్నారు. 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయుని పాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అనంతరం సీడీ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలపై ఓ కమిటీ వేసి ముందుకెళ్తామన్నారు మంత్రి నారాయణ. టెండర్లు ఇప్పటికే రద్దయిపోయాయి కాబట్టి కొత్త టెండర్లు పిలుస్తామన్నారు. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావటానికి 3 నెలల సమయం పడుతుందని మంత్రి నారాయణ చెప్పారు. రకరకాల రోడ్లు అయితే తవ్వేస్తున్నాయి, వీటన్నింటి ఫస్ట్ కమిటీలు వేసి ఫస్ట్ వాటి యొక్క డ్యామేజ్ ఎస్టిమేట్ చేయాలా, తర్వాత టెండర్స్ కూడా అన్నిటికీ పిలవాలి. ఎందుకంటే టైం అయిపోయింది, టెండర్స్ పెట్టిన కాలపరిమితి దాదాపు అయిపోయింది. అందువల్ల అన్నిటికీ కూడా టెండర్స్ పిలవాలి. టెండర్స్ పిలవాలంటే మళ్ళీ రీఎస్టిమేషన్ చేయాలి. వీటన్నిటి కూడా సుమారుగా ఒక 3 మంత్స్ పడుతుంది. సుమారుగా ఒక 3 మంత్స్, 3 to 4 మంత్స్ పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇది క్యాబినెట్లో డిస్కస్ చేసి దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటాం. చంద్రబాబు ప్రజల మనిషి అన్నారు అమరావతి రైతులు. గత ముఖ్యమంత్రి పరదాల చాటున వెళ్లేవాడని విమర్శించారు. రేపు చంద్రబాబు నాయుడు అమరావతికి రావటం ఆనందంగా ఉందని మహిళా రైతులు చెప్తున్నారు. 5 ఏళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం వల్ల ఎంత ఉగ్రిష్టం అనుభవించారో రైతులు కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ కానివ్వండి, ఇదంతా బాబు గారు చూస్తున్నారు కాబట్టి అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని ముందుగా ప్రమాణ స్వీకారం చేయకముందే పదవి బాధ్యతలు చేపట్టారు. ఇట్లా ప్రమాణ స్వీకారం చేయగానే ఇంకా ప్రజల్లో మమేకమై ప్రజల్లో తిరుగుతూ ఎక్కడ ఎలా ఉంది, పోలవరం ఎలా ఉంది, ఇక్కడ నిర్మాణాలు ఎలా ఉన్నాయని మొత్తం సందర్శించడానికి, అన్ని అమరావతి నిర్మాణానికి కావాల్సిన పనిముట్టు సామాగ్రి మొత్తం కూడా చాలా ఎండకి ఎండి వానకు తడిచి అంతా చాలా నష్టపోయింది. అదంతా ప్రజాధనమే కాబట్టి చాలా నష్టపోయింది. తిరిగి వాటిని ఎలా పునరుద్ధరించాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు, పర్యటించడానికి కూడా వస్తున్నారు. తప్పకుండా ఆయన హయాంలోనే అమరావతి దేదీప్యమానంగా వెలగబోతుంది. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలు రాజధాని నిర్మాణాలను నిలిపివేశారు. 70 నుంచి 80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం గాలి కొదిలిసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళుతున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకునున్నారు. మొత్తంగా బాబు రాకతో అమరావతిలో మళ్లీ సందడి వాతావరణం నెలకొంది.